జాగ్రత్తగా జాగ్రత్త పడి యోసేపు యాకోబు జాగ్రత్త పడ్డాడు. పాము వలె వివేకము, పావురం వలె నిష్కపుటలై ఉండుడి. పాము వలె వివేకంగా 10 మందిలో ఉన్న పాము తప్పించుకున్నట్లుగా యోసేపు లేదా యాకోబు తన అన్న చంపుతాడని తల్లిదండ్రులు తన మేనమామ దగ్గరికి లాబాన్ దగ్గర పంపించారు. యాకోబు యోసేపు ఎలాంటి వారు? ముందు యోసేపు గురించి చెప్తున్నాను, తర్వాత వాళ్ళ తండ్రి గురించి. మగసిరి కలిగిన వాడు యోసేపు కూడా, మగసిరి కలిగిన వాడు. యేసుక్రీస్తు కూడా ఆయన మగసిరి కలిగిన వాడు. మగతనం కలిగిన వాడు, మగవాడు కాదు, సుమా పగవాడు. యేసుప్రభు వారు పగవాడా? కాదు కాదు, ఆయన శక్తి గలవాడు, ఆయన ప్రేమ గలవాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. దాదాపు 20 సంవత్సరాలు 12-13 మంది పిల్లలు కొలువు చేసి వచ్చాడు. యాకోబు తిరిగి వస్తూ ఉన్నాడు. ఏశావు 400 మందితో చంపాలని, ఇంకా ఏశావుకు పగ చల్లారలేదు. కొంతమంది పగబెట్టుకుంటారు, ఎన్ని పనిష్మెంట్లైనా వారి పగ తీరదు. ఎందుకంటే నాకు బాము పగ 12 ఏళ్ళు, నాలో రగులుచున్న పగ 100 ఏళ్ళు. అలాగే పగవారు ఎంతమంది పగబెట్టుకున్నారు? యాకోబు మీద ఏశావు పగబెట్టుకొని 400 మందితో వస్తున్నాడు. అప్పుడు భయపడుతున్నాడు, పిరికివాడయ్యాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయితే అందరినీ సపరేట్ చేసి అన్నకు పంపించాల్సిన కానుకలు పంపించి ఒక్కడే ఆయన ధైర్యం చాలక దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఒక రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆవిడంటే లెక్కలేదు, కానీ ఇతను వెనుక ఇతను రైలు 12 పెట్లు 13 పెట్లు ఉన్నాయి, ఏ పిల్లోని చంపుతాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గుంపులు గుంపులుగా 2 గుంపులుగా ఇచ్చేసాడు. ప్రార్థన చేస్తున్నాడు, ఒక రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. తొడ గూటి మీద కొట్టాడు, అయినను కుంటుచు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీను అని ఆయన పాదాలు పట్టుకున్నాడు. మొట్టమొదట ఏశావు మడేవును పట్టుకున్నవాడు, యేసు ప్రభు వారి పాదాలు పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీను, తొడగూటి మీద కొట్టిన కుంటుతో నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. అబ్బా, రాత్రంతా పెనుగులాడాడు, తెల్లవారుచున్నది, నన్ను పోనేమనగా నేను నిన్ను పోనీను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. నీ పేరేం పేరు? నా పేరు యాకోబు. నీ పేరు యాకోబు అనబడదు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిది కనుక నీ పేరు ఇస్రాయేలే, ఈజ్ రాయల్, ఉన్నవాడు అనువాడు, ఈజ్ ఉన్నవాడు అనువాడు,
రాయల్ గొప్పవాడు, ఉన్నవాడు అనువాడు, రాయల్ గొప్పవాడు. ఇశ్రాయేలు ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి, పరలోక సారథి ప్రభు నా వారధి, యేసు నా హృదయ కాపరి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను, మన ప్రార్థన ప్రభు వాళ్ళకించి అత్యధికముగా మనకిచ్చును, మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వాదము పొందెదము. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను, మన ప్రార్థన ప్రభు ఆలకించి అత్యధికంగా మనకిచ్చును, మేల్కొని మనము రాత్రంతా ప్రార్థన చేస్తే ఆశీర్వదించునుగా. అన్నా వస్తా ఉన్నప్పుడు అన్నా తమ్ముడు ఎదుర్కొన్నాడు. ఉదయకాలం ఇద్దరు వాటేసుకొని ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారు. పగ రాత్రి ప్రార్థనకి పగ ఏమైపోయింది? పగ తీరిపోయింది. ప్రార్థనలో పగబెట్టుకున్నవారు ప్రార్థన అయిన తర్వాత ప్రేమిస్తున్నారంట. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము ఏరి కోరుకున్నావు. కనుక పరవశించినాలో 33వ అధ్యాయం యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండి, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించిన అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించిన వరకు 7 మార్లు నేలను సాగిలపడాడు. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచి ఏశావుకి యాకోబును చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఏడుస్తున్నారు ఇద్దరు కలిసి, అరే తమ్ముడా ఎంతకాలమైందిరా నిన్ను చూసి, ఒరే అన్నా నిన్ను చూసి ఎంతకాలమైంది. ఒక రాత్రి ప్రార్థన జీవితాన్ని మార్చివేసింది. దేవునితో ఒక రాత్రి అని సతీష్ కుమార్ సబ్జెక్టు పెడతాడు. దేవునితో ఒక రాత్రి గడిపింది యాకోబు. ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. యోసేపు ఫలించుడి కొమ్మగా మార్చబడ్డాడు. కారణం ఐగుప్తు రాజు చెప్తున్నాడు జప్నత్వనేహు అని పేరుగాంచాడు. ఊరకనేనా పాపాన్ని ద్వేషించాడు, ఎవరిని దూషించి మాట్లాడలేదు. ఫరో దృష్టికి కలలుగనేవాడు ఉన్నాడు. పానదాయకుడు చెప్పాడు ఫరోకి, మేమిద్దరము పానదాయకుడు భక్ష్యకారుడు కలలు కన్నాం, నా ఉద్యోగం 3 దినములో నా ఉద్యోగం నాకు వచ్చింది. 3వ దినమున ఫరో జన్మదినప్పుడు భక్ష్యకారుణ్ణి చంపడం జరిగింది. ఈయన యోగ్యుడు, దర్శనములు ఆ కలల భావము తెలియజెప్పగలిగిన వాడు.
యోసేపును పిలిపించండి, గడ్డం చేయించి మంచి బట్టలు వేసి ఆ కలల భావాన్ని ఏటిలో 7 సంవత్సరాలు, ఏటిలో 7 పిల్ల ఆవులు, బక్క బలహీనమైన ఆవులు, 7 పిల్ల వెన్నులు, దాని అర్థాన్ని చెప్పగలిగిన సామర్థ్యము కలిగిన యోసేపు సత్యవంతుడు. సమృద్ధి యోసేపు, ఫలించుడి కొమ్మ ఫలిస్తాడు అని తండ్రి చెప్పాడు. ఫరో చెప్తున్నాడు, జప్నత్మనేహు అంటే ఐగుప్తులోనే ప్రథమ జ్యోతి, 2వ రథం మీద ఎక్కిచ్చాడు, మెళ్ళలో గొలుసేశాడు. అందరూ వందనము చేస్తున్నారు యోసేపు, కారణం వందనీయుడేసుని చేరండి కలవరమైనా, కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి. ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించును. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అబ్బా, అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. పాపాన్ని ద్వేషిస్తే, పరిశుద్ధుడైతే ఐగుప్తు దేశం, సత్యవంతుడైతే ఐగుప్తు దేశం, కలల భావాలు చెప్పగలిగిన సత్యవంతుడు, నిజ నిర్ధారణ కలిగిన యోసేపు లేదా యాకోబు ఒక ఐగుప్తు దేశానికే నియమించబడ్డాడు. ఇశ్రాయేలు మూల కారకుడు యాకోబు ఇంత బ్లెస్ చేయబడాలంటే, ఇంతగా ఆశీర్వదించబడాలి అంటే దేవునిలో ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదు, ఒక అర్థాన్ని ఇస్తుంది. నా మట్టుకు నేను చెప్పగలను, ప్రభునందు ప్రయాసపడుతున్నాను నేను ఒక అర్థంగా నాకంటూ